నమస్తే నేను లక్ష్మి లీగల్ అడ్వైజర్ వివాహం కంటే ముందు స్త్రీ చేసిన హక్కులకు భర్త బాధ్యుడా సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ ట్వంటీ టూ రూల్ సెవెన్ ప్రకారంగా ఒక స్త్రీ వివాహం కాకముందు ఏదైనా అప్పులు చేసి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినట్లయితే ఆమె పైన మాత్రమే తీర్పులను అమలుపరచవచ్చు కానీ ఆమె భర్త పైన ఆ కేసులకు సంబంధించి తీర్పులు అమలుపరచడానికి అవకాశం ఉండదు అదేవిధంగా వివాహం కాకముందు స్త్రీ ఏదైనా కేసు ఫైల్ చేస్తే వివాహం తర్వాత కొనసాగించవచ్చు భార్య భర్త నుండి ఏ సందర్భాలలో మెయింటెనెన్స్ అంటే భరణం కోరే హక్కు ఉంటుంది హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోని సెక్షన్ పద్దెనిమిది ప్రకారంగా అలాగే సిఆర్పిసి నూట ఇరవై ఐదు సెక్షన్ ప్రకారంగా కుటుంబ వ్యవస్థలో ప్రతి భార్యకు తన భర్త నుండి జీవితాంతం పోషించబడే హక్కు కలిగి ఉంటుంది అయితే ఏ ఏ సందర్భాలలో భార్య మెయింటెనెన్స్ కోరవచ్చు భర్త వదిలేసినప్పుడు భార్య కుష్టివాదితో బాధపడుతున్నప్పుడు భర్త వేరొక భార్యను కలిగి ఉన్నప్పుడు భర్త మతం మారినప్పుడు కానీ భార్య మతం మారిన మరొక వివాహం చేసుకున్న భర్త నుండి భరణం కోరే హక్కు భార్యకు ఉండదు భర్త తదనాంతరం అతని ఆస్తి భార్యకు చెందుతుందా మన దేశంలో హిందూ సక్సేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ ఎనిమిది ప్రకారంగా ఒక వ్యక్తికి ఆస్తులు పిత్రార్జితం నుంచి మరియు కష్టార్జితం నుంచి సంక్రమిస్తాయి అంటే పిత్రార్జితం అంటే తన పూర్వీకుల ఆస్తి కష్టార్జితం అంటే తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే అతని తదనాంతరము అతని యొక్క ఆస్తులు తన తల్లికి తన భార్యకు తన పిల్లలకు సంక్రమిస్తాయి ఒకవేళ చనిపోయిన వ్యక్తి తల్లి కానీ పిల్లలు కానీ లేనట్లయితే అతను కష్టార్జితమైన ఆస్తులు తన భార్యకు మాత్రమే చెందుతాయి చెక్ బౌన్స్ కేసు ఎన్ని రోజులలోపు ఫైల్ చేయాలి చెక్ని బ్యాంక్లో ప్రజెంట్ చేశాక బ్యాంకు నుంచి రిటర్న్ మెమో తీసుకొని ఆ తర్వాత పదిహేను రోజులలోపు చెక్ ఇచ్చిన వ్యక్తికి ఒక అడ్వకేట్ నుంచి లీగల్ నోటీసు పంపించి పదిహేను రోజుల సమయం ఇవ్వాలి ఆలోపు తిరిగి డబ్బు చెల్లించకపోతే ఆ పదిహేను రోజుల తర్వాత నుండి ముప్పై రోజులలోపు కేస్ ఫైల్ చేయవచ్చు ఒకవేళ ముప్పై రోజులు దాటిపోతే సెక్షన్ వన్ ఫార్టీ టూ క్లాస్ బి ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా మరో ముప్పై రోజుల ఆలస్యంతో డిలే పిటిషన్ వేసి కేసు నమోదు చేయవచ్చు